బిగ్ బాస్ సీజన్ 7. బ్రో ఇదేంటి బ్రో? సారీ చిన్నది. ఓ ఎక్కడ పెడనా? పోయేటప్పుడు తీసుకుపోతాడు కప్పుతో పాటు. ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. శివాజీ గారు నేను ఎంతే ప్రశాంత్ విన్నర్ చేసే పోతా అనేసి మాట్లాడారు. అలా చెప్పి ఆయన పైకి లేపకండి. ఫినాలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అనౌన్స్ చేయడంతో ఇక బిగ్ బాస్ మైక్ మోగబోయింది. ఆయన గేమ్ ఆయన ఆడుకుని బయటకు వెళ్ళిపోయాడు. వీడి గేమ్ వీడు ఆడుకున్నాడు, కప్పు కొట్టాడు, అంతే. 100 రోజులకు పైగా జరిగిన సీజన్ 7 గత సీజన్లకు భిన్నంగా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తిగా కొనసాగింది. నాగార్జున గారు నీ చెయ్యి ఎత్తినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? మాటలు రాలే అసలు. ఇది నాది కాదు, నాకు ఓటేస్ట్ గెలిపించిన ప్రతి ఒక్కరి విజయం ఇది. ఫైనల్ కి 6 గురు ఎంట్రీ ఇవ్వగా ఎవరు ఊహించని కామన్ మెన్ గా ఈసారి విజేతగా నిలిచాడు సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఉల్టా పుల్టా ఈవెంట్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ట్రోఫీని ఎగరేసుకుని పోయాడు. అమర్దీప్ రన్నర్అప్ గా నిలిచాడు. మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకో, పక్కో నేను నమ్ముకో, పక్కన పెట్టుకో, ముందుకు రా. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈవెంట్ లో ఊహించని ట్విస్టులు అయితే జరిగాయి. ప్రశాంత్ను విజేతగా ప్రకటించారు. శివాజీ 3వ స్థానంలో నిలిచాడు. ఎలిమినేట్ అవడం అభిమానులను బాధించింది. శివాజీ ఎలిమినేట్ అయ్యాక పల్లవి ప్రశాంత్ కుప్ప కూలిపోవడం గమనార్హం. శివాజీ ఎలిమినేషన్ వార్త తెలియగానే పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివాజీ కాళ్ల మీద పడి ఏడ్చి ఆపుకోలేకపోయాడు. శివాజీ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరు ఫైనలిస్టులను వేదికపైకి తీసుకురావడానికి సీజన్ హోస్ట్ నాగార్జున హౌస్ లోకి వెళ్లారు. వేదికపై వచ్చిన తరువాత కొన్ని క్షణాల తరువాత పల్లవి ప్రశాంత్ ని ఉల్టా పుల్టా సీజన్ విజేతగా ప్రకటించేశారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 కి సామాన్యుడిగా అడుగుపెట్టాడు. అయితే అతను రైతు బిడ్డగా ఇంట్లోకి ప్రవేశించే సమయానికి దాదాపు 5 లక్షల ఫాలోవర్లతో ఇన్స్టాగ్రామ్ లో ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ యువ రైతుకు 1 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. బిగ్ బాస్ తెలుగు ద్వారా కొత్తగా వచ్చిన స్టార్డమ్ కు అతడు ధన్యవాదాలు తెలియజేశాడు. పల్లవి ప్రశాంత్ ఇస్ ద విన్నర్ ఆఫ్ సీజన్ 7. గతంలో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గేమ్ షోలో కనిపించాలని ప్రేక్షకులను వేడుకుంటూ వీడియోలు చేసేవాడు. అదృష్టవశాత్తు అతడు బిగ్ బాస్ కోసం ఎంపికయ్యాడు. సీజన్ విజేతగా నిలిచినందుకు పల్లవి ప్రశాంత్ 35 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. విజేత ప్రైజ్ మనీ నుంచి యావర్ 15 లక్షలు తీసుకున్నందున యాభై లక్షల్లో మిగిలి ఉన్న దాన్ని ప్రశాంత్ కి ఇచ్చారు. కారు మా బాబుకి సార్, నెక్లెస్ మా అమ్మకి ఇస్తా, డబ్బు మాత్రం జనాలకి.